దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడైన యెహోవా మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడండి. మనల్ని ఆయన చేర్చుకుంటానంటున్నాడు, మనకు ఆయన తండ్రిగా ఉంటానంటున్నారు. అంత మాత్రమే కాదు, మనల్ని ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా స్వీకరిస్తానంటున్నారు. ఈ మాటలు చెప్తుంది ఎవరు? సర్వశక్తులు ఉన్న మన ప్రభులు వారు చెప్తున్న మాట ఈ మాట. దానికంటే పైన ఆయన ఏమంటారంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు అంటున్నాడు. అంటే మనలో మనతో సంచరిస్తారు ఆయన, మనకాయన దేవుడుగా ఉంటారు. దేవుడుగా ఉండటం అంటే ఆపదలో ఆదుకునేవారే దేవుడు అంటారు కదా. సమస్యలలో మొర పెడితే మొరకు జవాబిచ్చేవాడు దేవుడు అంటారు కదా. అలా ఆయన మన కష్టాల్లో మనల్ని ఆదుకొని మన ప్రార్థనలకు జవాబిచ్చి మన పక్షాన మంచి కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటానంటున్నారు. మనల్ని ఆయన ప్రజగా, వీళ్ళ నా వాళ్ళు వీళ్ళ నా ప్రజలు అని చెప్పుకునేటట్లుగా ఆయన స్వీకరిస్తానంటున్నారు. ఇలాగా ఆయన మనకు దేవుడుగా ఉండాలన్నా, ఆయన మనకు తండ్రిగా ఉండాలన్నా, మనల్ని ఆయన ప్రజలుగా లేక మనల్ని ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన చేర్చుకోవాలన్నా మనం ఏం చేయాలి అనే మాట ఆయన మధ్యలో చెప్తున్నారు. ఏమనంటే, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళని ప్రత్యేకంగా ఉండండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుండి మనం బయలువెళ్ళాలి? పైన 14 వచనంలో నుండి మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటాడు. అంటే అవిశ్వాసుల మధ్య నుండి, విశ్వాసం లేని వారి మధ్య నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. అంతమాత్రమే కాదు, ఆ కింద అంటాడు, క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధం? బలియాలు అంటే అపవాది సంబంధులు. అలాంటి అపవాది సంబంధులతో మనం సంబంధం పెట్టుకోకూడదు. అక్కడ మాట్లాడుతూ మనం దేవుని ఆలయం, మనకి అలాంటి వాళ్ళతో మనకు పొందుక వద్దు. మనం దేవుని ఆలయంగానే ఉందాం. దేవుడు మనలో నివసిస్తానంటున్నాడు, మనతో సంచరిస్తానంటున్నాడు, మనకు ఆయన దేవుడుగా ఉంటానంటున్నాడు, ఆయన ప్రజగా మనల్ని చేర్చుకుంటానంటున్నాడు. కనుక మనం చేయాల్సిన మొదటి పని అలాంటి అన్య జనాంగానికి లేక అలాంటి అవిశ్వాసులకు మనం కొంచెం దూరంగా బయలువెడాలి. మనం ప్రత్యేకంగా దేవుని పిల్లలము అని ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. ఆ తర్వాత అంటున్నాడు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ఇది అపవిత్రం. అపవిత్రమైనవి ఏది ముట్టొద్దు, అపవిత్రమైనది ఏది తినొద్దు, అపవిత్రమైనది ఏది తాగొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైనవి చూడొద్దు, అపవిత్రమైనవి వినొద్దు, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించొద్దు. ఇది అపవిత్రం అనే ప్రతిదానికి మనం దూరంగా ఉంటూ ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉంటే ఆయన మనల్ని చేర్చుకొని మనకు తండ్రిగా ఉండి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకుంటాడు. ఆయన ప్రజగా మనల్ని చేర్చుకుంటాడు, మనకు దేవుడు గుండి మనల్ని ఆదుకుంటాడు. కనుక మనం అలా ఉండి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి మనం అపవిత్రతకు దూరంగా ఉంటే ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతాయిగా. అలా జీవిస్తూ దేవుడు మనకు తండ్రిగా మనకి దేవుడిగా ఉండేటట్టుగా మనం జీవిద్దాం. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీరు నెరవేర్చండి. మీరు తండ్రిగా ఉండండి,
మీరు దేవుడిగా ఉండండి. మీరు కుమారులుగా కుమార్తెలుగా నీ ప్రజగా మీరు చేర్చుకోండి. ఎందుకంటే మీ బిడ్డలు ప్రత్యేకంగా ఉండటానికి అపవిత్రమైన వాటికి దూరంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నారు. దయచేసి నీ ప్రియబిడ్డలను చేర్చుకొని గొప్ప కార్యాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.